ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు నామంలో ఆయన మహిమ కలిగినటువంటి అన్ని నామముల కంటే ఎత్తైనటువంటి యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 8:5-6 మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, మహాగనుడా, మహోన్నతుడా, మహిమాస్వరూపుడా, నీ కొందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇది నా వాక్యము ద్వారా నీ ప్రజలతో, నీ బిడలతో మాట్లాడి వాక్యము ద్వారా వారిని తృప్తిపరచమని, బలపరచమని, సంతోషపరచమని, ఈ వాక్యము ద్వారా వారి జీవితంలో గొప్ప మార్పు కలుగు చేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, వింటున్న వాక్యమందు ప్రతి బిడ్డ కూడా లక్ష్యముంచటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, అయ్యా అయ్యా యేసయ్యా, మా గొప్ప దేవుడా, మా మంచి దేవుడా, నీ కొందనాలు, స్తుతి, స్తోత్రాలు. ప్రభువా, అయ్యా వాక్యం ద్వారా అనేక మంది బిడల్లో ప్రభు గొప్ప మార్పును మీరు కలుగు చేయండి. అయ్యా, ఒక్క పాపి రక్షించబడ్డ పరలోకంలో ప్రభు ఎంతో సంతోషమని మీరు సెలవిస్తున్నారు గనక, నీ వాక్యము ద్వారా ప్రభువా అయ్యా అనేక మందిని మార్చి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, చిన్న ప్రార్థనని పరలోక రాజ్యములకు చేర్చుకొనమని, యేసుక్రీస్తు మహిమ కలిగిన, జీవము కలిగిన నామంలో అతి వినయముగా మీకు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాము. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే, ఒక శతాధిపతిని గూర్చండి. మరి ప్రియులారా, శతాధిపతి అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, 100 మంది మీద అధికారము కలిగినటువంటి వ్యక్తి అని అర్థం అండి. కనుక ప్రియులారా, ఈ 100 మంది మీద అధికారము కలిగినటువంటి ఈ శతాధిపతిని గూర్చి దినము మనము వాక్యము వింటున్నాము. కనుక వాక్యం పట్ల మీరు లక్ష్యముంచండి. వాక్యం పట్ల మీరు లక్ష్యముంచినట్లయితే మనకెంతో మేలు జరుగుతుంది, మనకెంతో మంచి జరుగుతుందండి. కనుక ఈ శతాధిపతి జీవితంలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు ఈ దినము మనం చూద్దాం. ప్రియులారా, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే, ఈ 5వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, ఈ మత్తయి సువార్త 8:5 కానీ చూసినట్లయితే, ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ప్రియులారా, ఆయన కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణంలోనికి ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడండి. కనుక ఈయన చేసిన ఒక మంచి పని ఏమిటంటే, ఈ శతాధిపతి చేసిన మంచి పని ఏమిటంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడమేనండి ఆయన చేసిన మంచి పని. ప్రియులారా, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, దేనికి వచ్చాడు, ఏ అవసరత కొరకు వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి తన దాసుడు పక్షవాతముతో బాధపడుచున్నాడండి. కనుక అతన్ని స్వస్థపరచుకోవడం కోసము యేసుక్రీస్తు వారైతే స్వస్థపరుస్తాడనేటువంటి ఒక నమ్మికతో ప్రియులారా, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇతను రావడం జరిగింది. కనుక ఇతను చేసిన మంచి పని ఏమిటంటే, ప్రభు దగ్గరికి రావడమేనండి. కనుక ఈరోజు చాలామంది లోకంలో మనం చూస్తున్నాం, దేవుని దగ్గరికి రావాలంటే ప్రియులారా, దేవుని సన్నిధికి రావాలన్నా, మందిరాలకి రావాలన్నా చాలామంది ప్రియులారా ఇష్టపడలేకపోతున్నారు. నిజంగా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని మందిరములో మనం అడుగుపెట్టినట్లయితే, అది మనకెంతో మేలు, ఎంతో మంచిది, ఎంతో ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. లోకంలో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు కూడా, ప్రభువారు కూడా చెప్పాడు, మత్తయి సువార్త 11:28 కానీ ప్రియులారా మనము చూసినట్లయితే, ఆయన అంటున్నాడు, ఈ వాక్యము మన అందరికీ తెలుసు ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చూడండి, యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. కమ్ టు మీ. ఎందుకు
యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి. ఎందుకు ఆయన మరి తన దగ్గరికి రమ్మంటున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఆర్ ఐ విల్ గివ్ యూ పీస్. ప్రియులారా, దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు మీకు నెమ్మది ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను. ప్రియులారా, వస్తే మాత్రము యేసుక్రీస్తు దగ్గరికి మనం కానీ వచ్చినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ప్రియులారా, దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు, దీవెనిస్తానంటున్నాడు. అయితే మనము ఆయన సన్నిధికి రావాలండి. ఆయన పిలుపుకు మనము లోబడి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఒక విశ్రాంతనే కాదండి ప్రియులారా, ఆయన దగ్గరకు వస్తే మనకు ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన దగ్గరకు వస్తే ప్రియులారా మనకు సంతోషం ఇస్తాడు, ఆయన దగ్గరకు వస్తే ప్రియులారా మనకి ఆనందాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడండి. కనుక అయితే ఆయన దగ్గరికి రావాలి ప్రియులారా. లూకా సువార్త 19వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ప్రియులారా, 2వ వచనము చూస్తున్నా, దాని గుండా పోచు నిదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడని జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పుట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండటం వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోన రానయును అతడు ముందుగా పరిగెత్తి అంటున్నాడండి. అతడు ముందుగా పరిగెత్తాడు అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు అతడు ఎట్లా పరిగెత్తుచున్నాడు, ఏ రీతిగా పరిగెత్తుచున్నాడంటే ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఎంతో ఆశతో పరిగెత్తుతున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆసక్తిగా రావడం కూడా అది గొప్ప లక్షణం అండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చేటప్పుడు పిల్లలు ఆసక్తిగా రావడము, సంతోషంగా రావడం అనేది కూడా అది గొప్ప లక్షణం. కనుక ఈ ధనవంతుడైనటువంటి జక్కి అనేటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు. కనుక దేవుని పిల్లలారా, మరి మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదము, ఎంతో దీవెనండి. కనుక మొదటిగా ఈ శతాధిపతి చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ప్రభు దగ్గరికి రావడం అండి. కనుక దేవుని బిడ ఒకవేళ వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడ, ఇంకా నువ్వు దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటే, దేవుని యొద్దకు రాలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీవు నా యొద్దకు రా, నేను నీకు మేలు చేస్తాను అని అంటున్నాడు. కనుక దేవుని మాట నమ్ము దేవుని బిడ్డ. ఆయన దగ్గరకు వస్తే ఇదిగో వచ్చినటువంటి వారు కూడా ఎవరు కూడా వట్టి చేతులతో పోలేదండి, ఎవరు కూడా దీవెన పొందకుండా పోలేదు. ఆయన దగ్గరికి అసమాధానంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాధతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేదనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రియులారా ఎవరు కూడా సంతృప్తిగా ప్రియులారా తిరిగి వెళ్ళినోళ్ళు ఉన్నారు, కానీ అసంతృప్తిగా తిరిగి వెళ్ళినోళ్ళు ఎవరూ లేరు. అందుకే దేవుని బిడ్డ, నీకు మంచి జరుగుతుంది గనుక ఇకనైనా నువ్వు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క బలాన్ని ఇకనైనా నువ్వు గుర్తించి దేవుని యొద్దకు వచ్చినట్లయితే అది నీకు మేలు అని దేవుడు తన సేవకుడు ద్వారా నీకు తెలియబరుస్తున్నాడు. కనుక శతాధిపతిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం. ఈరోజు చాలామందిని సేవకులంగా మేము అడుగుతున్నప్పుడు, దేవుని దగ్గరికి రాయా, దేవుని సన్నిధికి రా అని అడిగినప్పుడు చాలామంది కూడా ప్రియులారా వస్తాములే వస్తాములే ఇంకా సమయము ఉందిలే అనేటువంటి మాటలు చెప్తున్నారు, కానీ దేవుని యొద్దకు రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కనుక దేవుని యొద్దకు వచ్చినట్లయితే నీకు ఆశీర్వాదము, నీకు సంతోషము, ఆనందము దొరుకుతుందని నీవు నమ్మాలని నేను కోరుకుంటున్నాను ఒక దైవజనుడుగా. 2వది ప్రియా దేవుని పిల్లలారా, 2వది శతాధిపతిలో ఉన్నటువంటి మంచి లక్షణము ఏమిటయ్యా అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా 6వ వచనం గాని మనం చూసినట్లయితే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. కనుక ప్రియులారా, ఇతడు దగ్గర పనిచేసి ఆ సర్వెంటి విషయంలో ఇతడు నిర్లక్ష్యం చూపట్లేదు, కానీ శ్రద్ధ చూపుతున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కనుక ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క శతాధిపతిలో ఉన్న ఒక మంచి లక్షణము ఏమిటి అని మనము
ఆలోచించినట్లయితే దేవుని బిడలారా, ఈ యొక్క శతాధిపతి తన దగ్గర పని చేస్తున్నటువంటి ఆ సర్వెంట్ విషయంలో, ఆ దాసుడి విషయంలో ఏం చూపుతున్నాడంటే శ్రద్ధ చూపిస్తున్నాడు. కనుక ప్రియులారా, అతను మిగుల పక్షవాతముతో మిగుల బాధపడుచున్నాడని రాయబడిందండి. అంటే ప్రియులారా, అతని కుటుంబ విషయంలో వాళ్ళు కుటుంబస్తులు బాధపడ్డారో లేదో ఇక్కడ రాయబడలేదు, కానీ అతని దగ్గర, శతాధిపతి దగ్గర పనిచేస్తున్న ఈ వ్యక్తి పక్షవాతముతో బాధపడుతూ ఉంటే ప్రియులారా, ఈ యొక్క శతాధిపతి, ఈ యొక్క యజమానుడు బాధపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. కనుక అతని మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు. కనుక దేవుని బిడలారా, దేవుని పిల్లలైనటువంటి మనము కూడా కొన్ని కొన్ని విషయాల్లో శ్రద్ధ చూపాలండి. ప్రియులారా, వాక్యములో కానీ మనం చూసినట్లయితే నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, ఆ నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. వాక్యం దగ్గర, వాక్యము జాగ్రత్తగా వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తీసి చూడండి. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో అన్నాడు, నీటి గుమ్మ ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, చూడండి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అనుందండి. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము కొన్ని కొన్ని విషయాల్లో శ్రద్ధ చూపించాలండి. అశ్రద్ధ ఉండకూడదు దేవుని పిల్లల విషయంలో. ఏమండి, దేవుని పిల్లలకు అశ్రద్ధ ఉండకూడదు, శ్రద్ధ ఉండాలండి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఎజ్రా అనేటువంటి భక్తుడు, ప్రిలారా, ఎజ్రా అనేటువంటి భక్తుడు దేవుని యొక్క ధర్మశాస్త్రమును మరి చదువుతూ ఆయన వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రజలు, స్త్రీ పురుషులు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నారయ్యంటే శ్రద్ధగా వింటున్నారు. దేవుని స్తోత్రం. మన్ను శ్రద్ధగా వింటున్నావా దేవుని బిడ్డ? దేవుని యొక్క వాక్యమును నువ్వు శ్రద్ధగా వింటున్నావా? ఈ వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావా? మరి ప్రియులారా, వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు కూడా వాక్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో చూడండి. మనం ఒక గంట దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపాలంటే చూపలేకపోతున్నా. వాక్యం వింటూ కూడా ప్రియులారా, ఏవేవో పనులు చేసుకుంటూ వినేవాళ్ళని మనం చూస్తున్నాం. అటు ఇటు తిరుగుతూ మరి వాక్యం వినేవాళ్ళని మనం చూస్తున్నాం. వాక్యం చెప్పేటప్పుడు మందిరాల్లో కూడా కొంతమంది నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు ప్రియులారా. కాబట్టి వీళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు దేవుని యొక్క వాక్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో చూడండి. శతాధిపతి గాని బాగులైనటువంటి తన దాసుని పట్ల ఎంత శ్రద్ధ చూపాడో, అదే రీతిగా దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని యొక్క వాక్య విషయంలో శ్రద్ధ చూపాలని ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డ, మరొక విషయము, ఏ విషయంలో మనము శ్రద్ధ చూపాలో మరొక మాట నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనబరిచితివి, నీకు నేనేమి చేయవలెను అనుందండి. మిగతా వాక్యం ప్రియులారా మరి మీరు బైబిల్లో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనంలో కానీ చూసినట్లయితే, అతడు అంటే ఎవరయ్యా అతడు అంటే, భక్తుడైనటువంటి ఆ ఎలీషా దైవజనుడు అండి. ఆ దైవజనుడు అంటున్నాడు, ఆ గనురాలతో అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనబరిచితివి అంటున్నాడు. అంటే ప్రియులారా, ఈ గనురాలు చేసిన ఒక మంచి పని ఏమిటంటే, దైవజనుల విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ కనబరిచినట్టుగా మనం చూస్తున్నాం. శ్రద్ధ ప్లస్ భక్తి కూడా ఆమె చూపించిందండి. శ్రద్ధాభక్తులు అని చెప్తున్నాడు ఆ దైవజనుడు. ప్రియులారా, ఆ దైవ సేవకుల విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ చూపిందండి. వాళ్ళకి ఆదిత్యమిచ్చే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, ప్రియులారా ఏమండి, ఆ దైవ సేవకులను ఆదరించే విషయంలో, ప్రేమించే విషయంలో, వారికి పరిచర్య చేసే విషయంలో
ఏమండి, వాళ్ళకు సంబంధించినటువంటి సేవకులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఆమె ఎంతో శ్రద్ధ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సేవకుల కోసము, ఆ దైవజుడు కోసము, దైవజుడు అయినటువంటి ఎలీషా కొరకు ఆమె ఒక గది కట్టించినట్టుగా, ఆ గదిలో ప్రియులారా ఆ దైవజుడికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఆమె సమకూర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడలారా, నీవు మరి దైవ సేవకుల పట్ల శ్రద్ధ చూపుతున్నావా? నీ సంఘ కాపురి పట్ల నువ్వు శ్రద్ధ చూపుతున్నావా? ఈ గనురాలు ఏ రీతిగా శ్రద్ధ చూపిందో, ఏ రీతిగా భయము చూపిందో, ఏ రీతిగా భక్తి చూపిందో, నీవు నీ సేవకుని పట్ల, నీ సంఘ కాపురి పట్ల నీవు ఆ రీతిగా శ్రద్ధ చూపుతున్నావా? ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ వాక్యమే దేవుడయున్న సంగతి నీవు గుర్తించాలి. కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు శ్రద్ధ చూపిస్తున్నావా? కనుక ఈమె ఎంతో శ్రద్ధ చూపినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక దేవుని పిల్లారా, ఏంటి ఇశ్రాయేలు ప్రజలు వాక్యమునే విషయంలో శ్రద్ధ చూపారు, ఇక్కడ ఈ గనురాలు దైవ సేవకుల విషయంలో ఆమె శ్రద్ధ చూపుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఎలీషాతో పాటు గెహజీ కూడా ఉన్నాడండి. ఆయన గొప్ప దైవజనుడు కాకపోయినప్పటికీ ఆయన పట్ల కూడా ఆమె శ్రద్ధ చూపుతుంది. అందుకే మాయందు అనేటువంటి మాట ఎలీషా దైవజనుడు సంబోధిస్తున్నాడు, నాయందు అనలేదు కానీ మాయందు. కనుక దేవుని బిడ నీవు కూడా నీ సంఘ కాపరి పట్ల, నీ సేవకుడి పట్ల శ్రద్ధ చూపాలని ఒక దైవజనుడుగా కోరుకుంటూ ఉన్నాను. మూడవదిగా దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం గాని మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అంటున్నాడండి. దేవుని మాట, దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని మాట నీవు నిర్లక్ష్యము చేయకూడదు, దేవుని మాట నీవు అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడు. ఆయన మాట గాని నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించుతున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడల నీ దేవుడు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములు కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను హెచ్చించును, నిన్ను తగ్గించును అని రాయలేదండి. నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన మాటను శ్రద్ధగా వినాలి. కనుక దేవుని బిడలారా, కొన్ని కొన్ని విషయాల్లో దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాలలో మనం శ్రద్ధ చూపాలండి. ప్రార్థించుకునే విషయంలో శ్రద్ధ చూపాలి. ఈ పరిశుద్ధ గ్రంథములున్న వాక్యాలన్నిటినీ చదువుకునే విషయంలో శ్రద్ధ చూపాలి. పై పైన చదవటం కాదండి, శ్రద్ధగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఇంట్రెస్ట్గా చదువుకోవాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావో తెలుసా, నువ్వు శ్రద్ధగా చదివినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క శతాధిపతి తన దాసుడు పట్ల శ్రద్ధ చూపుతున్న రీతిగా మనము కూడా ఎలాంటి విషయాల్లో శ్రద్ధ చూపాలో చూస్తున్నా. అశ్రద్ధగా నువ్వు చూపావో వాక్యం మాట్లాడుతుంది నీతోటి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము ప్రియులారా 48వ అధ్యాయము 10వ వచనంలో గాని మనం చూసినట్లయితే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును ఉందండి. చూడండి దేవుని బిడ్డ, అశ్రద్ధ యెహోవా కార్యమును, కార్యమునంటే యెహోవా కార్యమునంటే దేవుని యొక్క పనులండి, గాడ్స్ వర్క్, దేవుని యొక్క పనులు. ప్రియులారా, నీవు గాని అశ్రద్ధగా చేస్తే, అశ్రద్ధ చూపితే, దేవునికి సంబంధించినటువంటి విషయాలలో నీవు గాని అశ్రద్ధ చూపినట్లయితే అతడు శాపగ్రస్తుడు అని అంటున్నాడు. కనుక దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి సంబంధించిన విషయాల్లో అశ్రద్ధ చూపద్దు. చదువుకునే స్టూడెంటు ప్రియులారా, చదువు పట్ల అశ్రద్ధ చూపాడనుకో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా ఆలోచించండి. నీ ఉద్యోగము పట్ల నీవు అశ్రద్ధ చూపితే ఆ ఉద్యోగంలో నీకు మంచి పేరు వచ్చుద్దా? నీ ఉద్యోగం, నువ్వు చేసే ఉద్యోగం పట్ల శ్రద్ధ చూపితే నీకు మంచి పేరు వచ్చుద్ది? నువ్వు చేసే వ్యాపార విషయంలో ఏమండి, నువ్వు అశ్రద్ధగా చేస్తే ఆ వ్యాపారం సక్సెస్ అవుద్దా, ఆ వ్యాపారం బాగా కొనసాగిద్దా ఆలోచించండి. కనుక దేవుని బిడ్డ, నీవు డ్రైవింగ్ చేసేటప్పుడు అశ్రద్ధగా నడిపితే మరి నీవు యాక్సిడెంట్కి గురవుతావు కదా. ఆలోచించి
అలాగే దేవుని విషయాల్లో కూడా అశ్రద్ధగా దేవుని మహాకృపను బట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడ, నా జీవితంలో ఇంతవరకు నిజం చెప్తున్నానండి, సత్యము చెప్తున్నాను మీ ముందు, దేవుడు నా మాటలు వింటున్నాడు, మీరు వింటున్నారు, నిజం చెప్తున్నాను. ఈనాటి వరకు కూడా ప్రియులారా, దేవునికి సంబంధించినటువంటి విషయాలలో ఆయన సువార్త ప్రకటించే విషయంలో కానీ, లేదంటే ప్రియ దేవుని బిడలారా, వాక్యము ప్రకటించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, వాక్యము చదువుకునే విషయంలో, ఆయనకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా నేను ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. కనుక అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేస్తే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. శ్రద్ధతో పనిచేయి. కాబట్టి దేవుని బిడ్డ, ఆ శతాధిపతిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే తన దాసుడు పట్ల శ్రద్ధ చూపాడు. మూడవదిగా, ఆయన యేసుక్రీస్తు వారిని బతిమలాడుకుంటున్నాడు. శతాధిపతి ఏమి చేస్తున్నాడంటే బతిమలాడుకుంటున్నాడు. అవునండి ప్రియులారా, మనము కూడా దేవుణ్ణి బతిమలాడుకోవాలండి. ఒక తల్లి తన బిడ్డను భోజనము చేయినప్పుడు, తన చంటి బిడ్డ భోజనం చేయినప్పుడు, ఆ తల్లి ఆ చిన్న బిడ్డను బతిమిలాడల్లా పెడుతుందండి, బతిమిలాడల్లా పెడుతుంది. అలాగా పిల్లారా, ఆ తల్లి బిడ్డను ఎలాగ బతిమలాడుతుందో, కొన్ని కొన్ని సమయాల్లో కూడా బిడ్డలు కూడా తల్లిదండ్రులను బతిమలాడుకుంటారు. కొన్ని కొన్ని విషయాలలో బతిమలాడుకుంటారు పిల్లారా. కాబట్టి అలాగే ఈ శతాధిపతి చేస్తున్న మంచి పని ఏంటంటే దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. అవునండి, యాయిరటువంటి అధికారి, వాళ్ళ అధికారములుండి కూడా బతిమలాడుకోవడం, కొంతమందికి బతిమలాడుకోవడం కూడా చేత కాదండి. మనుషుల్ని బతిమలాడుకోవడం చేత కాదు, దేవుణ్ణి బతిమలాడుకోవడం చేత కాదు. ప్రిలారా, నేను ముఖ్యంగా నువ్వు ముందు దేవుణ్ణి బతిమలాడుకోవడం నేర్చుకో. దేవుణ్ణి బతిమలాడడం నేర్చుకోండి, బతిమలాడాలండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఏబు గ్రంథములా మాట ఉంది ప్రిలారా, దేవుణ్ణి బతిమలాడుకుంటే ఆ బతిమలాడుకునే వాని మీద దేవుడు కటాక్షం చూపుతాడు, కనికరం చూపుతాడు అని. కాబట్టి యాయిరు అనేటువంటి అధికారి కూడా తన కుమార్తెకు బాగులేనప్పుడు ప్రిలారా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభువారిని మిగుల బతిమాలు కొనినందండి. మిగుల బతిమాలాడు, మామూలుగా కాదండి. ఎంత బతిమలాడుంటాడో ప్రిలారా, చేతులు జోడించి బతిమలాడుంటాడు, కాళ్ళు పట్టుకొని బతిమలాడుంటాడు. కనుక దేవుని బిడలారా, బతిమలాడాడు ఆయన, బతిమలాడాడు ఆయన, పాదాల మీద పడ్డాడు యేసుక్రీస్తు వారు, పాదాల మీద పడ్డాడు ఆయన, బతిమలాడుకున్నాడు. అయ్యా, నా కుమారు చనిపోవడానికి సిద్ధంగా ఉంది, మీరొచ్చి చేతులుంచండి అయ్యా, నువ్వు చేతులుంచితే చాలయ్యా, నా బిడ్డ బ్రతుకుతుందని బతిమలా. అప్పుడు బతిమలాడుకోగానే దేవుడికి అతని మీద కనికరం కలిగింది, అతని మీద జాలి కలిగిందండి. కనుక బతిమలాడుకోవడం నేర్చుకో దేవుని బిడ్డ. కొన్నిసార్లు బిట్టుగా ఉంటారు, బిట్టుగా ఉండకూడదండి. కొన్ని కొన్ని విషయాలు ఒకవేళ బిట్టుగా ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర, కొంతమంది సేవకుల దగ్గర కూడా, దైవ సేవకుల దగ్గర కూడా బిట్టు చేస్తూ ఉంటారు విశ్వాసులు. అది చాలా పొరపాటు అండి, అది చాలా తప్పండి. దేవుని దైవజనుడి దగ్గర, దేవుని సావుకుడి దగ్గర నీవు ఎంతో లోబడి ఉండాలి. కాబట్టి సావుకుడి విషయంలో, బతిమలాడుకునే విషయంలో, లుది అనేటువంటి స్త్రీ ప్రియులారా, పౌలు శిల తన ఇంటికి రమ్మని ఎంత బతిమాలిందో, ఆమె ఎంత బతిమాలిందో, అయాని నిశ్వాసము గలదాని ఎంచితే మీరు రండి అని చెప్పేసి ఆమె ఎంతో బతిమలాడుకుంది. కనుక దేవుని పిల్లరా, శతాధిపతి చేసిన ఒక గొప్ప పని, మంచి పని ఏమిటంటే యేసుక్రీస్తు వారిని బతిమలాడుకున్నాడు. అయ్యా, ఇదిగో నా దాసుడు బాగులేదు, మీరు రండి అయ్యా అని చెప్పేసి బతిమలాడుకున్నాడు. కనుక దేవుని బిడ, నీవు కూడా ఆ రీతిగా, ఆ విధముగా నీవు బతిమలాడుకోవాలని ఒక సావుకుడుగా మీకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ దేవుని బిడ్డ బతిమలాడుకోవడం నీకు చేత కాకపోతే, ఇదిగో దేవుణ్ణి బతిమలాడు. ప్రభువా, ఇదిగో ఈ అవసరతలో ఉన్నాను, ఈ అక్కర్లో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభువా, అయ్యా నన్ను ఆదుకో ప్రభువా, నాకు సహాయం చేయినాయినా అని చెప్పేసి నువ్వు బతిమలాడు. ఖచ్చితంగా నువ్వు కానీ దేవుణ్ణి బతిమలాడుకుంటే దేవునికి చక్కగా సహాయం చేస్తాడు. నా జీవితంలో ఈ టీవీ పరిచర్య విషయంలో నేను ఎంత బతిమలాడుకున్నాను, కొన్ని సంవత్సరాల తరబడి బతిమలాడుకున్నాను. ప్రభువా, నాకు టీవీ పరిచర్య మరి
అనుగ్రహించు. టీవీలో వాక్యం చెప్పే ధన్యత, ఈ మంచి వాక్యాలు నీ ప్రజలకు వినిపించే ధన్యత నాకు అనుగ్రహించు ప్రభు అని నేను దేవుడి దగ్గర ఆయన కాళ్ళు పట్టుకొని ఈ రెండు చేతులు జోడించి ఎన్ని సంవత్సరాలు బతిమలాడాను. ఇలా బతిమలాడగా 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 దేవుడు ఈ భాగ్యాన్ని ఈ ధన్యతను నాకు దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని బిడలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుణ్ణి బతిమలాడుకో. కాబట్టి శతాధిపతి తన జీవితంలో మూడు మంచి పనులు చేశాడు. ఒక్కటి గుర్తు పెట్టుకోనండి, ప్రభు దగ్గరకు వచ్చాడు. నీవు కూడా ప్రభు దగ్గరికి రా. రెండవది, తన దాసుడు పట్ల శ్రద్ధ చూపాడు. నీవు కూడా దేవుని విషయాల్లో శ్రద్ధ చూపు. మూడవది, మరి ప్రిలారా, దేవుణ్ణి బతిమలాడుకున్నాడు, నీవు కూడా దేవుణ్ణి బతిమలాడుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, దయగలిగిన, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరినీ దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, నీ స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఈ వాక్యానుసారమైన జీవితము ప్రతి బిడ్డకి దయచే ప్రభువా. నాలో మీరుండి మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు నీ మాటలు ప్రభువా. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో బలముంది, నీ మాటల్లో జీవముంది నాయన. కాబట్టి ఈ మాటలు విన్న, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఏ కుటుంబంలో అవసరం ఉందో, ఏ అక్కరుందో నీకు తెలుసు నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళు ప్రభువా, అప్పులు పాలైనటువంటి వారు లోకములు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ఎన్నో సమస్యలతో, ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు. అలాంటి వారిని ప్రభువ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన మీ సముఖమునకు చేర్చుకొనమని యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో అతి వినయముగా మీకెలి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క కృపయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం విన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ మీరు అక్కడ పర్యంత వరకు సదాకాలము తోడై నడిపించునుగాక. అమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మీకు చిన్న మనవి, ఈ 2020 మే నెల నా మీటింగ్స్ ఉన్నాయండి. 4, 5, 6 తారీఖుల్లో ఏబిఎం డిగ్రీ కాలేజీలో ప్రియులారా, మరి నైట్ టైము మరి నా మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీటింగ్స్ కూడా మీ అందరు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, వందనాలండి.